రైట్. ఇక ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా ఉన్నారు. ఉదయం నుంచి వరుసగా కేంద్రంలోని పెద్దలతో సమావేశమవుతున్నారు చంద్రబాబు. ప్రధాని నరేంద్ర మోదీతో అరగంటకు పైగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్లతోనూ సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు. అమిత్ షాతోనూ సమావేశమయ్యారు చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ, అదేవిధంగా కేంద్ర మంత్రులతో భేటీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్లైన్ అందిస్తారు. ఎస్ రామకృష్ణ, ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. మరి 45 నిమిషాలు మాట్లాడారు. తర్వాత ఆయన ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కూడా సమావేశమయ్యారు. మరి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కు భారీగా నిధులు తీసుకురావడానికి సంబంధించే చర్చలు జరుగుతున్నాయి. భారీగా నిధులు తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరుతున్నారు. బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరుతున్నారు. రేపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మరికొంతమంది కేంద్ర మంత్రులు కలిసే అవకాశం ఉంది. ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, రహదారులకు సంబంధించి కూడా ఆయన చర్చించినట్లు సమాచారం. అయితే రామకృష్ణ, విభజన సమస్యలకు సంబంధించి కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. ఈ విభజన సమస్యలపై కూడా అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ ముందు కూడా కొన్ని వినతులు సమర్పించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం, విభజన సమస్యలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం అవసరమో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల రెండు రాష్ట్రాలకు సంబంధించి జోక్యం చేసుకోవటం వల్ల కొంత సమస్యను పరిష్కరించడానికి సహకరించాలని చెప్పేసి కూడా కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానమంత్రితో ఇటు ఆంధ్ర తెలంగాణ మంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత 6వ తేదీన జరగబోతున్న సమావేశానికి సంబంధించి కూడా ఇందులో చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు, ఆంధ్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వేరువేరుగా మీట్ అయ్యి విభజన సమస్యల మీదే ప్రధానంగా కాన్సల్టేషన్ చేశారు. ఈరోజు మీటింగ్ కూడా విభజన సమస్యల మీద ఉంటుందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఉదయం నుంచి వరుసగా కేంద్రంలోని పెద్దలతో సమావేశమవుతున్నారు బాబు. ప్రధాని నరేంద్ర మోదీతో అరగంటకు పైగా సమావేశమయ్యారు. కా కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్లతోనూ సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై చర్చించారు. అమిత్ షాతోనూ సమావేశమయ్యారు చంద్రబాబు. రైట్గా, చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరస్పాండెంట్ హరీష్ ఫోన్లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. పవన్, ప్రస్తుతం 2 రోజుల షెడ్యూల్ లో చంద్రబాబు ఢిల్లీ టూర్ లో ఉన్నారు. బిజీ బిజీగా ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మోడీతో భేటీ తర్వాత కేంద్ర మంత్రులతో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా కేంద్ర మంత్రులు, అమిత్ షా వంటి కీలకమైనటువంటి నాయకత్వంతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్, 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా వెనుకబడినటువంటి తీరు, రాజధాని లేని పరిస్థితి, పోలవరం ముందుకు వెళ్ళలేనటువంటి స్థితిగతులు, దీనికి సంబంధించి ఇప్పటికే వైట్ పేపర్స్ ని రిలీజ్ కూడా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా కూటమి, ఎన్డీఏ కూటమిలో కూడా చంద్రబాబు భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యూహాలు ఏంటి, రాష్ట్రంలో అనుసరించాల్సినటువంటి విధి విధానాలు ఏమిటి, ఆర్థిక పరిస్థితులకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశం, ఈ మొత్తం అంశాలపైన కూడా కేంద్రంలోని పెద్దలతో చర్చిస్తామని చెప్పి ఇప్పటికే స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా నిధులు అంశం చాలా కీలకంగా మారింది. రాబోయేటువంటి రోజుల్లో చేపట్టేటువంటి సంక్షేమ పథకాలు అమలు, వాటికి అయ్యేటువంటి ఖర్చుతో పాటు ప్రాజెక్టులు, పోలవరం వంటి ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం, అదేవిధంగా పూర్తిగా ఐటీ పరిశ్రమలకు సంబంధించినటువంటి పెట్టుబడులు, వీటిపైన కూడా కాన్సన్ట్రేషన్ చేశారు. సో కేంద్ర మంత్రులతో పాటుగా వరుసగా ఆయన విదేశాలకు సంబంధించినటువంటి ప్రజలతో కూడా రేపు సమావేశమవుతారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్ లో అక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సమావేశం అయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.